కారంపూడి మండలంలో శుక్రవారం జరిగిన ఎంపీ రాయపాటి సాంబశివరావు పర్యటనలో విభేదాలు బయటపడ్డాయి. కొదమగుండ్లలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలో తమను పిలవలేదంటూ జెడ్పీటీసీ వలపా బాలస్వామి ఎంపీ రాయపాటి సమక్షంలోనే మాజీ ఎంపీపీ జాస్తి గంగారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్యక్రమం జరుగుతున్న సమయంలో మాజీ ఎంపీపీ ఎన్నిసార్లు వేదికపైకి పిలిచినా కానీ ఎంపీపీ నాగులు నాయక్ జెడ్పీటీసీ వలపా బాలస్వామి వెళ్లలేదు. అంతేకాక తాము ఎస్టీలమని కొంతమంది తమను ఏ కార్యక్రమానికి పిలవలేదంటూ ఎంపీ సమక్షంలోనే వాదులాడుకున్నారు. ఇదంతా ఎంపీ రాయపాటి సాంబశివరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమారెడ్డి మధుబాబు సమక్షంలోనే జరుగుతున్నా వారు మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఎంపీ కుమారుడు రంగబాబు జెడ్పీటీసీ ఎంపీపీలను పిలిచి సర్ది చెప్పారు. గుంటూరులో రాసిస్తాను సార్ లెటర్ పేపర్ మీద రాసిస్తాను అంటున్నారు. మీటింగ్ మీటింగ్ ప్రెస్ తగ్గరండి. బహుమానించడానికి మమ్మల్ని పనికిరాడు కూడా ఊర్లో చల్లనాడు కూడా ఊరండి ఊర్లో చల్లనా పడుకోండి అని చెప్పేసేవాడే ఎవరన్నా చెప్పింది గ్రౌండ్ లెవెలింగ్, అదే విధంగా మినరల్ వాటర్ ప్లాంట్ కనుక ఉన్నట్లయితే విద్యార్థులు కూడా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో విధిని అభ్యసించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇలాంటి అవకాశాలు కూడా మరి భవిష్యత్తులో ప్రభుత్వం వారి ద్వారా మన నాయకులు కల్పిస్తారని ఆశిస్తూ మరొకసారి